హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వాస్తుసింహ ఉమాజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ అభివృద్ధికి పాటుపడండి. భారతీయ తత్వము పాటుపడేవారికి, హైందవ సంస్కృతికి సహకరించేవారికి, వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బ్రహ్మజ్ఞానులకు, పురోహితులకు, బుధజనులకు శిరస్సు ఉంచి నమస్కారం. ప్రస్తుత టాపిక్ ఉత్తరాయణ శతకంలో 1వ పాదం సింహరాశిలో, మిగిలిన 3 పాదాలు కన్యారాశిలో ఉంటవి. ఈ నక్షత్రానికి దశానాథుడు సూర్యుడు. ఇది నడినెత్తిన వచ్చేసరికి ధనుర్లగ్నంలో 1/4 గడియ అనేటటువంటిది అరక అంటాం అన్నమాట జరుగుద్ది. ఈ ఉత్తరాయణ నక్షత్రంలో జన్మించిన వారు కొద్దిగా మంచి సుఖంగానే జీవిస్తుంటారు. సౌందర్యం సౌభాగ్యం అనేటి రెండు దేవుడికి అనుగ్రహింపబడ్డాయి. స్వభావ శుద్ధి ఎందు, సాత్వికమైన ఆహార వ్యవహారంలందు ముందుంటారు. పురుషుల కన్నా ఇతరుల కన్నా వీరికి ఒక ప్రత్యేకత ఉన్నది. అంతులేని ఆత్మాభిమానం, సదాచార సంపన్నత్వం, ఈశ్వర భక్తి, వీరికి దైవానుగ్రహాలు అనేటటువంటివి కూడా ఉన్నాయి. ఇతరులకు సహాయం చేయుట, ఇతరుల అభివృద్ధి మంచి కోసం వీరు బాగా కష్టపడుతుంటారు, పాటుపడుతుంటారు. ఉత్తరాంశ జాతకంలో వెంటనే కోపించే స్వభావం ఉన్నప్పటికీ కూడా వీరు పరిశుద్ధమైనటువంటి హృదయం కలవారే. కానీ క్షమించటానికి, సహించటానికి ఓర్పు తక్కువగా ఉన్నది. వీరికి కోపం కలిగిన ఎడల ఎటువంటి ఆలోచన లేకుండా ఏదైనా చేయటానికి వెనకాడరు. అయినా కూడా అలాంటి సందర్భం తర్వాత దాని గురించి పశ్చాత్తాపడతారు. చేసిన విషయం ఎలా ఉన్నప్పటికీ కూడా వారి తప్పుల్ని ఒప్పుకోరు. ప్రత్యక్షంగా తాను చేసింది తప్పు అని తెలిసినప్పటికీ కూడా అది కరెక్ట్ అని చెప్పి వాదిస్తానికే, వ్యక్తీకరిస్తానికే ప్రయత్నం చేస్తారు. ఈ నక్షత్ర జాతకులు పెద్ద పెద్ద పనులు చేయటంలో చాలా స్వతంత్రమైనటువంటి బుద్ధితో ప్రవర్తిస్తారు. వీరు ఎప్పుడూ కూడా ప్రసన్న ఉదయంలై ఉంటారు. చాలా వరకు ఈ జాతకులు కార్యకౌశల్యులు, అలాగే మంచి హృదయం కలవారు. వంచన మోసం వీరికి దూరంగా ఉన్నది. స్వార్థం కానీ దురాశ కానీ వీరిలో కనపడదు. ఈ నక్షత్ర జాతకులు సామూహిక కార్యములందు బాగా రాణిస్తారు. అందువలన కీర్తి కూడా బాగా పొందుతారు. సొంత కార్యములందు కార్యనష్టము మొదటిది, అనవసర కార్యములందు శత్రుత్వం సంపాదించడం రెండోది. ఇలాగ ఉన్నది వీరి జీవిత రంగం. దయ, అనుకూలం, దీనులపై జాలి, దరిచేరిన వారిపై వాత్సల్యం వీరికి ఎక్కువగా ఉన్నదన్నమాట. ఏదైనా పని ఎడల విశ్వాసం కలిగితే అందునుంచి వెనక్కి మరల్చడం మటుకు ఎవరి తరం కాదు. యుక్తి వాదనలు ప్రేరేపించే శక్తులు, వీరి విశ్వాసం ముందు నిష్ప్రయోజనం. మనం ఎన్ని చెప్పినా ఉపయోగం లేదు. ఉత్తరానక్షత్ర జాతకులు అసాధారణ పరిశ్రమశీలు, బాగా కష్టపడతారు. వీరి కష్టం వలన వీరికి అభివృద్ధి అనేటటువంటిది బాగా పొందుతారు. బుద్ధిబలం ప్రదర్శించు పనులందు, వ్రాత పని ఎందు, అధ్యాపక వృత్తి ఎందు బాగా రాణిస్తారు. వీళ్ళకి శిష్యులు ఉంటారు. 4 సంవత్సరాల అబ్బాయికి కూడా ఒక ఇద్దరు శిష్యులు ఉంటారు అన్నమాట. వీళ్ళకి శిష్యుల సహాయం కలుగుద్ది. ప్రతాపం కలిగిన పెద్ద పెద్ద కార్యాలు అనేటువంటిది చేస్తారు. దాంపత్య జీవితం, గృహ జీవితం సంతృప్తికరంగా ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులు జాతకంలో శుక్రునికి అనిష్ట స్థానంలో ఉండగానే, పాపగ్రహంతో కలవటం కానీ, పాపదృష్టి కలిగితేటట్టే 1 కంటే ఎక్కువ వివాహాలు జరగడానికి అవకాశాలు అనేటటువంటి ఉన్నాయి. వీరి దాంపత్య జీవితం, గృహ జీవితం సంతృప్తికరంగానే ఉన్నది. ఈ నక్షత్ర జాతకులకి శుక్రునికి పాపదృష్టి, పాపయోగం కనుక కలిగేటట్టయితే కొద్దిగా 1 కంటే ఎక్కువ వివాహాలు జరగడానికి అవకాశం ఉన్నది. వీరిని అనుసరించి ఈశ్వర విశ్వాసం గల శ్రేష్టమైన వంశము, కులము నుండి భార్య లభించును. వీరికి శిరోరోగం, దంతరోగం, వాయురోగం, పైల్స్ మొదలగు రోగాలు అనేవి చూస్తారు. ఎక్కువ సెక్స్ యాటిట్యూడ్ అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ వాటి పరిహారణ, వాటి నివారణ అనేటటువంటి దానికి సమయం అనేటటువంటిది ఏమి ఉండదు. వీరికి ఎట్లా పడితే అట్లా వెళ్ళేటట్టయితే ఎయిడ్స్ రావడానికి కూడా అవకాశం అనేటటువంటిది ఉన్నది. మొత్తం మీద వీరి జీవితం 32 వయస్సు వరకు చీకటిగా ఉంటుంది. 32 వయస్సు నుండి 38 వయసు దాకా అభివృద్ధి అనేటటువంటిది సామాన్యంగా ఉంటుంది. 38 to 62 ధనం, ప్రతాపం, గౌరవం, కీర్తి ఇవన్నీ చూస్తారు. చాలా చాలా ఎక్కువ అభివృద్ధి చూస్తారు అన్నమాట. ఒకసారి ఏమైందంటే, నేను బిలాస్పూర్లో ఒక మినిస్టర్ గారు అన్నమాట, ఆయన చాలా సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నారన్నమాట. ఉత్తర నక్షత్రం అన్నమాట. ఆయన ఎంతండి వయసు మీద అన్న, 62, నెక్స్ట్ ఎలక్షన్లో నిలబడతారన్నమాట. సార్, మీరు
గెలుస్తాం కష్టమండి, గెలిచినా కూడా మీకు మినిస్ట్రీ రాదండి అని చెప్పాం. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ సంవత్సరం పడిపోయింది అనమాట. పడిపోయి నెక్స్ట్ వేరే ఏదో గవర్నమెంట్, బీజేపీ సమ్ గుర్తులేదు కానీ ఏదో గవర్నమెంట్ రావటం జరిగింది అనమాట. అందువల్ల 62 సంవత్సరాల దాకా మటుకు ఇక్కడ 35 నుంచి వీళ్ళకి ఎదురులేదు, బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ చూస్తారు. ఉత్తర 1వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు మంచి వృత్తి చేస్తుంటారు, శౌర్యం ధైర్యం అనేది బాగుంది, వీళ్ళు బాగా ధనవంతులు, బంధువులను సంతోష పెడుతుంటారు, బాగా మంచి ఆకారం ఉన్నది, ఇతరుల పనులకి ఇతరులకు కూడా సహాయం చేస్తారు. ఉత్తర 2వ పాదంలో పుట్టిన వాళ్ళు కొద్దిగా పని అందు బాగా నేరపడతనం అనేటువంటిది ఉన్నది, అన్ని పనులు కూడా బాగా చేస్తారు, దాన స్వీకారంలో కొద్దిగా ఇష్టం అనేటువంటిది బాగా ఎక్కువగా ఉంటుంది, చాడీలు చెప్తారు, అన్ని పనులలో కూడా స్థిరత్వం అనేటటువంటిది బాగా ఉండి చాలా బాగా చేస్తారు. ఉత్తర 3వ పాదంలో జన్మించిన వాళ్ళు వారి శరీర అవయవాల్లో కొంచెం ఎక్కువ తక్కువ అంటే లావు సన్నం అనేటటువంటిది ఇక్కడ పొట్టి పొడుగు అనేటటువంటిది ఉంటుంది, ఇది కొంచెం గర్వం అనేటటువంటిది ఉంటుంది, కొద్దిగా కపటం అనేటటువంటిది ఉంటుంది, ధర్మ అనుష్ఠానం అనేది బాగానే ఉంటుంది, సెక్స్ యాటిట్యూడ్ కూడా కొద్దిగా బాగానే ఉంటుంది, విశేష జ్ఞానం అనేటటువంటిది కొంచెం తక్కువగా ఉండి వీళ్ళ ప్రవర్తన అనేటటువంటిది కొంచెం ఎదుటివాడికి నచ్చదు, శుచి శుభ్రత కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. ఉత్తర 4వ పాదంలో జన్మించిన వారికి ఉపకార స్మరణ తక్కువ, కొంచెం వివాహం చేసుకునేటప్పుడు భార్య విషయాలు, సంతాన విషయాలు, ఉత్తర 4 అనేటటువంటి వాళ్ళకి కొంచెం ఒడుదుకులకు లోనవుతూ ఉంటుంటాయి సంతాన విషయంలో కూడా అనమాట. పిల్లలు కూడా ఒక్కోసారి పుట్టడం ఈ నక్షత్ర పాదంలో తక్కువ అనమాట. నెక్స్ట్ ఇతరులని పరిహసించి ఆనందం పొందటం అనేటువంటిది వీళ్ళల్లో కొద్దిగా చెప్పుకోదగ్గ స్వభావం అనమాట. ఇతరుల దోషాన్ని వాళ్ళు ఆరోపించి అందువలన నిందించి వీళ్ళు ఆనందపడుతుంటారు. ఇంకా ఇప్పుడు చెప్పినటువంటి అన్నీ కూడా ఉత్తర నక్షత్ర స్త్రీల్లో మనకు కనపడుతూ ఉంటాయి. ఇవి కాక చాలా శాంత స్వభావం ఉత్తర నక్షత్రంలో పుట్టిన స్త్రీలు, సౌమ్య స్వభావం, ముఖంలో మటుకు ఏదైనా ఒక మచ్చ ఉంటుంది, అందమైన శరీరం, ప్రకాశవంతమైన శరీరం, అంటే వెనక నుంచి చూసినా కూడా ఉత్తర నక్షత్ర స్త్రీలు చాలా అందంగా ఉంటారు అన్నమాట. ఈ యొక్క ప్రకాశవంతమైనటువంటి శరీరం అనేటటువంటిది మనకి చాలా చెప్పుకోదగ్గ విశేషం అన్నమాట. ఈశ్వర భక్తి, గురుభక్తి అనేటటువంటిది వీరికి ఉన్నది. మంచివాళ్ళు, ప్రశాంత చిత్తులై ఉంటారు, అయినా కూడా ఎవరితో శత్రుత్వాన్ని పోరు. భర్త నుండి, సంతానం నుండి వీరికి శాశ్వతమైనటువంటి తృప్తి లభిస్తుంది. వివాహానికి ఈ నక్షత్రాన్ని, ఉత్తర నక్షత్రాన్ని వివాహానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి, ఆభరణాలు ధరించడానికి, వ్యాపారానికి మనకి వాడుకునేటట్టయితే కొద్దిగా శుభం ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. ఈ ఉత్తర నక్షత్రం వాళ్ళు చిత్త, విశాఖ, జ్యేష్ట, పూర్వభాద్ర, ఆరుద్ర నక్షత్రం వాళ్ళతో కలవకూడదు. ఈ వివాహ సంబంధించినటువంటి విషయాల్లో ఈ ఉత్తర నక్షత్రానికి, పూర్వభాద్ర నక్షత్రానికి వేదోషం ఉంది కాబట్టి పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళతో వీళ్ళకి వివాహం చేయరాదు. నెక్స్ట్ ఉత్తర 1వ పాదంలో కనుక పురుషుడు జన్మించేటట్టయితే తండ్రికి, స్త్రీ జన్మించేటట్టయితే తల్లికి కష్టం అనేటటువంటి ఉన్నది. ఈ దోషకాలం కూడా 3 నెలలే, అందువల్ల దానికి కొంచెం శాంతి చేసుకునేటట్టయితే అంత శుభమే ఉంటుంది. మంగళం మహత్, శుభం భూయాత్.